పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరం జడ్పి హైస్కూల్లో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులను పాఠశాలకు పంపాలా వద్దనే పునరాలోచనలో పడ్డారు తల్లిదండ్రులు. కరోనా టెస్టుల్లో ఒక్క లక్కవరంలోనే విడివిడిగా ఉన్న స్కూళ్లలో ఉపాధ్యాయులకు 4 పాజిటివ్ వచ్చింది. దీనిపై అధికారులు మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. మా పాఠశాలలో 700 మంది పిల్లలు చదువుతున్నారు. అయితే ఈ మధ్యన పాఠశాలలో పిల్లలకి కాస్త జ్వరము, జలుబు, దగ్గు ఈ సింప్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని నేను శాంపిల్గా టెస్టులు చేయించాను 6 పిల్లలకి. చేస్తే 10 మంది పిల్లలు చేస్తే 6 పాజిటివ్ అని వచ్చింది. 4 ఉపాధ్యాయులు చేస్తే 3 పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని డిఈఓ గారు, డివైఓ గారు, ఎంఈఓ గారు వీళ్ళకి అధికారులకు కూడా నేను తెలియజేయడం జరిగింది. పాఠశాల పీసీ కమిటీకి, పంచాయతీ కార్యాలయం సెక్రటరీకి తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేస్తే వాళ్ళు మేము కలిసి స్కూల్లో బ్లీచింగు, శానిటేషన్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పిల్లలు మాత్రం మాస్క్ లేకుండా భౌతిక దూరం పాటించకుండా చేసేదానికి క్రమంగా చూసుకుంటూ చర్యలు అధికంగా జలుబులు, జ్వరం, దగ్గులు ఉండటం వల్ల పిల్లలకి ఈ కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళన గురవుతున్నాం. కనుక పై అధికారులు కొద్ది రోజులు సెలవు ప్రకటిస్తే ఈ పరిస్థితి చక్కబడుతుందేమోనని భావిస్తున్నాను.